మరలా నా తండ్రి, మీరు తెరిచిన కన్నులనే పాఠ్యాంశంలో రెండో భాగంలో మమ్మల్ని నడిపించారు. మీ కృపకై మీకు వందనాలు. అల్పులం బలహీనలమయ్యా, మమ్మల్ని చేతిలో బలమైన సాధనంగా మీరు ఉపయోగించుకుంటున్నారయ్యా. దేవా, మీరు మాతో మాట్లాడండి, మా కన్నులను తెరవండి, మీ కృప మాకు తోడుగా ఉంచండి, ప్రతి విషయంలో సహాయం చేయండి. యేసుక్రీస్తు ప్రభు పేరిటి ప్రార్థన విన్నపములు అడిగి పొందుకునిచున్న మా పరమ తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలు. దేవుడు తెరచిన కన్నులు. లోకానుసారంగా జీవించే వారికి ఎప్పటికీ తెరవబడవి. దేవుని కృపకు పాత్రులై దేవుని వారైతే వారి కన్నులు తెరవబడతాయి. కన్నులు తెరవబడితే అంటే దేవుడు తెరిస్తే ఆత్మీయ సత్యాలు అర్థమవుతుంటాయి, జీవితం ఏంటో తెలుస్తుంటుంది, ఎందుకు బ్రతకాలో తెలుస్తుంది, ఎలా బ్రతకాలో తెలుస్తుంది. విరోధి కూడా కన్నులు తెరుస్తాడు. విరోధి లోకానుసారంగా కన్నులు తెరుస్తాడు, ఏ విధంగా చెడిపోవాలి, ఎక్కడ పడిపోవాలి, ఈ క్షణికమైన ఈ సంతోషం ఈ సుఖమే శాశ్వతమని చెప్పి మనుషులను బాడు చేస్తుంటాడు. చూడండి వాడి ఆలోచన ఎలా తెరిచాడు. ఆదామవ్వల కన్నులు, ఈ పండు దినమున నిశ్చయంగా మీరు చచ్చెదరు అన్నది దేవుని వాక్యం, దేవుని మాట. అతడేమన్నారు, అతడేమంటున్నాడు సాతాను, మీరు చావనే చావరు, మీరు చావనే చావరు అని చెప్పి ఆ పండును చాలా బాగుంటుందనే విధానంలో తీసుకొచ్చాడు. అప్పుడు అవ్వ ఆ పండు వంక చూస్తుంటే ఆ పండు అందమైనదిగా, రమ్యమైనదిగా, వివేకమిచ్చేదిగా, తిరుటకు మంచిదిగా కనబడుతుందట. రోజు చూసేవారు, ఇప్పుడు చూస్తుంటేనే అలా కనబడుతుంది. అప్పుడప్పుడు చూడండి, ఏమంటే పెద్ద పెద్ద వస్తువులు, మిక్సీలు, గ్రైండర్లు, వాటి మొయ్యలకు తయారు కానీ ఫ్రిడ్జ్లు ఇవన్నీ కూడా తెచ్చేస్తారు. అసలు తెస్తుంటారు, ఎంత ఉండో రేటు, బజార్లో మీద సగం ఉంటాయి అంతే. అక్కడ 7,000 అయితే 3,000 ఇస్తారు. అక్కడ బాగా పనిచేస్తాయా, అలా వెళ్ళగానే పాడైపోతుంది. అది మనకు తెలుసా అంత తక్కువకి ఇస్తున్నారంటే? తెలుసు. అయినా సరే వాడు ఏం చేస్తారో తెలుసా, వాడు చెప్పే మాటలు. ఈ కంపెనీ ఉందో చూశారు, ఏ కంపెనీ, అసలు కంపెనీల్లో ఎప్పుడు ఉండదు పేరు, ఆ పేరు పట్టుకుని వస్తాడు. ఆ పేరు చూపించి చాలా మంచి కంపెనీ, చాలా బాగుంటుంది, చాలామంది తీసుకున్నారు, ఆ వీధిలో కూడా తీసుకున్నారు. అంటే ఆ వీధిలో రెండు కావాలంటే ఒకటే ఉంది నా దగ్గర, మళ్ళీ వారం రెండు తెస్తానని ఇక్కడ తెచ్చాను. మీరు అదృష్టవంతులు ఉంటాడు, ఇక చూసుకోండి, అది తీసుకునే దగ్గర నిద్రపోమా. పైగా చూపించినప్పుడు చూసారా ఇది ఎంత చక్కగా పనిచేస్తుందంటే అంటుంటాడు, నిజమేమో అనిపిస్తుందండి. వద్దు మాకు వద్దు అన్నవాళ్ళు కూడా కొంటాం అంతే. దేన్ని బట్టి మాట, తినకూడదన్న విషయం తెలిసి కూడా పండు ఎందుకు తిన్నారు వాళ్ళు, అపవాది మాట. మాటతో మనిషి మనోనేత్రాలను మూసేస్తాడు వాడు, గుడ్డితనం కలగజేస్తాడు. చూసారా పడిపోయారంతే. ఇది వాడు తెరిచే విధానం. మరి దేవుడు తెరిచే విధానం ఎలా ఉంటుంది? ఎలీషా పనివాడి కన్నులు తెరిస్తే చూడండి, అగ్ని రథాలు గుర్రాలు అగ్ని సైన్యం పరలోకం నుంచి దిగి వచ్చిన సేన కనబడుతుంది ఆ కళ్ళకి. మీరు లోకానుసారంగానే జీవించండి, లోకానుసారంగానే బ్రతకండి, ఎప్పటికీ మీకు దైవికమైన సంగతులు అర్థం కావు. దేవుడికి మీరు దగ్గర కాలేరు. మీ దృక్కోణం ఎప్పుడు కూడా దేవుని గురించి ఆలోచించేదిగా ఉండాలి ప్రేమైన వాళ్ళ. మరో సందర్భం మనం ఆలోచన చేస్తే, అబ్రహాం గారికి చాలా పెళ్ళిళ్ళైనాయి. ఎన్ని పెళ్ళిళ్ళైనా చెప్పండి అబ్రహాం గారికి? 2. 6. ఎందుకు మొత్తం వద్దులండి, నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు, టైం వేస్ట్. 3. మొదట ఆమె పేరేంటి? శారా. 2. 3. కెతూరా. 3. ఆమెని 140 సంవత్సరాలు చేసుకున్నాడు.
ఆయన ఎంత మంచి చూసారా, 140 ఏళ్ళు వచ్చిన తర్వాత 3 పెళ్ళి చేసుకున్నాడు ఆయన. సారాకి పిల్లలు లేరు, సారా గారికి ఎవరు లేరు, పిల్లలు లేని కారణం చేత ఎవరిని చేసుకున్నారు, ఇప్పుడు హాగర్ని చేసుకున్నారు. హాగర్కి కుమారుడు పుట్టాడు, అతని పేరు ఇష్మాయిల్. హాగర్కి కుమారుడు పుట్టిన తర్వాత సారాకు కూడా కుమారుడు పుట్టాడు, అతని పేరు. ఇప్పుడు ఇస్మాయిల్ పెద్దోడు, ఇస్సాకు చిన్నోడు. ఇస్మాయిల్ ఇస్సాకుని పరిహసించాడట, అంటే వేళ కోలం పట్టాడు. ఆ మాత్రం దానికి సారమ్మ గారికి చాలా కోపం వచ్చేసింది, ఈ దాసి కుమారుడు నా కుమారుని ఇలా అంటాడా, ఉండడానికి వీల్లేదు అంటుంది భర్త దగ్గరికి వచ్చి. పాప నేను ఏం చేయాలని దేవుణ్ణి అడుగుతారు, దేవా నా భార్య ఇదిగో ఈ హాగర్ని ఈ దాసిని వెళ్ళిపోమంటుందయ్యా, ఏం చేయమంటావు అంటే, మరి ఆగర్ని పెళ్లి చేసుకోమన్నప్పుడు ఎందుకు అడగలేదు, ఆయనకు ఉంటుంది కదండి, ఆయన చెప్పడు కానీ బయటికి. ఆగర్ని పెళ్లి చేసుకోమని సారమ్మ గారు అన్నప్పుడు దేవుణ్ణి అడగాలి కదా, పెళ్లి కాబట్టి ఆయన అడగలేదు, వెళ్ళిపోమంటుంది కాబట్టి అడుగుతున్నాడు. ముందు ఆమె చెప్పినట్టు చేశావు కానీ ఇప్పుడు కూడా ఆమె చెప్పినట్టు చేయి. పురుషులందరూ ఎవరెవరున్నారు చేతులు ఎత్తండి ఒకసారి, పురుషుడు పెళ్ళైన వాళ్ళు ఎత్తండి, పెళ్లి కాని వాళ్ళు వద్దు, పెళ్ళైన వాళ్ళు. మీకు పెళ్ళి అవ్వలేదండి, పెళ్ళైన వాళ్ళు చేతులు ఎత్తారా, ఇప్పుడు చూడడం మాట చెప్తాను జాగ్రత్తగానండి. ఫస్ట్ టైం ఒక్కసారి మీరు భార్య మాట విన్నారంటే సెకండ్ టైం చచ్చినట్టు వినాలి, మీకు అర్థమైందా, అంటే ఏ విషయంలో అంటే చూడండి, ఒక తప్పు త్రోవ పట్టించేటప్పుడు భార్యని గద్దించాల్సిన విషయం అది. దేవుడు వాగ్దానం చేసి ఇదిగో నీకు ఇస్సాకు నీకు గర్భఫలాన్ని ఇస్తానన్నప్పుడు సారమ్మ గారికి ఇవ్వడాయినా, ఆ సారమ్మ గారు తెలివితేటలు ఎక్కువ బాగా ఆలోచించి మీకు ఇస్తానన్నాడు కదా, ఆగర్ని పెళ్లి చేసుకోండి మీ ఇద్దరికి ఇస్తాడని, మీ ఇద్దరికి ఇస్తే నాకు ఇచ్చినట్టు కదా అని బాగానే ఉంది. ఈయన ఒప్పేసుకున్నాడు. తర్వాత అంటది కదా నా కొడుకు, నాకు దాని కొడుకు ఏమన్నాడు, ఆ గొడవ ఇప్పుడు తేలాలి, పోనీలవే ఏదో అన్నాడు, ఇద్దరు ఒకటి కదా కుదరదు ఇప్పుడు తేలాలి అంతే, అలా అన్నాడు కనుక ఇక ఆ తల్లి ఉండొద్దు ఆ బిడ్డ ఉండొద్దు నా దగ్గర. ఎంత మాటలండి, ఇప్పుడు దేవుణ్ణి అడుగుతున్నాడు ఈ పెద్ద ఆయన, ముందు అడగలేదు పెళ్ళి, అప్పుడు పెళ్ళి అంటే ఎవరికైనా కొంచెం కంగారుగా ఉంటుందండి, ఇప్పుడు ప్రార్థన చేసుకున్న టైం ఉండదు పాపం. తర్వాత చూడండి కష్టం వచ్చినప్పుడు మాత్రం ప్రభువా ప్రభువా, మరి పెళ్లి చేసుకున్నప్పుడు ఎందుకు అడగలేదు, పెళ్లి చేసుకున్న పిల్లలు పెళ్లి చేతులు ఎత్తనప్పుడు పెళ్ళి కావాల్సిన వాళ్ళు ఎవరు ఎత్తరు ఉన్నారు. మీకు కూడా ఒక విషయం చెప్తుందని చూడండి, మీరు వివాహం చేసుకునేటప్పుడు అడగకపోతే వివాహంలో ఏ సమస్య వచ్చినా ఇంకా అడగక్కర్లేదు దేవుడు, ప్రారంభంలోనే అడగాలి దేవుణ్ణి. పంపించామని దేవుడు కూడా నీ భార్య ఏం చెప్తే చేయనండి అంతే, ఇంకాయన కూడా ఏం చెప్పలేదు ఇక సలహా, ఇంకేం చేయాలి ఇప్పుడు, తప్పకుండా పంపించాలి, పంపించేటప్పుడు బాధపడతా పంపించేస్తాడా సందర్భం చూద్దాం. రండి ఆదికాండం 21వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారము నీళ్ల తిత్తిని తీసుకుని ఆ పిల్లవాడితో కూడా హాగరును అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపేశాడు. ఆమె వెళ్ళి బెహర్షభారణ్యంలో ఇటు అటు తిరుగుతుంది, ఎటు వెళ్ళాలో తెలియట్లేదు. బిడ్డను తీసుకెళ్ళి యవనస్తుడు బిడ్డ, ఆహారం అయిపోయింది, తిత్తులో నీళ్ళు అయిపోయినాయి. తర్వాత ఆమె ఒక పొద క్రింద ఎందుకు పడేసింది తెలుసా, అమ్మ దాహం, ఆ దాహం అంటున్నాడు. అరణ్యంలో ఏం దొరుకుతాయి నీళ్ళు, ఒక పొద క్రింద వాడిని పడేసి కొట్టుకుంటున్నాడు ఆ దాహం కోసం. ఈ పిల్లవాడిని చావు నేను చూడలేను అనుకుని బాణం వేస్తే ఎంత దూరం వెళ్తుందో అంత దూరం వెళ్ళిపోయి అతనికి ఎదురుగా ఆ బిడ్డకి ఎదురుగా కూర్చుంది, అంటే కదలటం ఆపేస్తే చచ్చిపోయినట్టు. అంత దూరం వెళ్ళి చూస్తుంది కన్న తల్లి, నా బిడ్డ ఏమవుతాడు, వాడి దాహం నేను తీర్చలేని పరిస్థితిలో ఉన్నానని. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడుస్తుందండి, ఏడుపు, అయ్యో నా కొడుకు చచ్చిపోతున్నాడు, మాకు తాగడానికి నీళ్లు లేవు, చాలా ఏడుస్తుంది. దేవుడు ఆ చిన్నవాణ్ణి మరణ వినను, చిన్నవాడు ఏమేడుస్తున్నాడు, చిన్నవాడు ఏమేడుస్తున్నాడు, దాహం దాహం అని ఏడుస్తున్నాడు. మరి ప్రార్థన ఎవరు చేస్తున్నారు,
తల్లి చేస్తుంది. ఎవరు మరి దేవుడు విన్నాడట? ఇప్పుడు తల్లి ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అందరి చేత చేతులు ఎత్తిస్తున్నాను చూసారా? మీరు మీ బిడ్డల కోసం ప్రార్థన చేస్తే వారు ఏ అవసరతతో ప్రాణాపాయంలో పడుతున్నారో అవసరతను దేవుడు తీరుస్తాడు. ఈ ప్రార్థన వారు చేసే ప్రార్థన కానీ ఆయన స్వీకరిస్తారన్నమాట. ఈ విషయం మీకు అర్థమైందా? చూడండి, దేవుడు ఆ చిన్నవాణి మరణ వినెను. దేవుడు అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరుని పిలిచి, హాగరు నీకేం వచ్చింది, భయపడకుము, ఆ చిన్నవాడు ఉన్న చోట దేవుడు వాని స్వరం విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాణ్ణి లేవనెత్తి నీ చేత పట్టుకునుము, వాడిని గొప్ప జనంగా చేస్తున్న ఆమెతో అనెను. మరియు దేవుడు, ఆ పాయింట్ చూడండి, మరియు దేవుడు ఆమె కన్నులు తెరచినందున, ఆమె కన్నులు, ఆమె నీళ్ళ ఊట చూచింది, లేకపోతే ప్రాణాలు దక్కేవి కాదు. ఏంటండి దేవుడు కన్నులు తెరిస్తే అంటున్నారా? మీ పరిస్థితి ఏదైనా మార్చేస్తాడు ఆయన. ప్రాణాపాయంలో చావు బ్రతుకుల మధ్యలో బిడ్డ ఏడుస్తుంటే దిక్కుతోచని స్థితిలో వింటి వేత దూరం వెళ్ళి బిడ్డ కోసం రొమ్ములు బాదుకుంటూ గుండెలు కొట్టుకుంటూ ఏడుస్తున్న ఈ తల్లి చేసేదేమీ లేదు. ఒక పావు గంటలోనో 10 నిమిషాల్లోనో అక్కడ ఆ బిడ్డ చచ్చిపోతాడు, ఇక్కడ ఈ తల్లి చచ్చిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆకాశం నుండి దేవదూత మాట్లాడి భయపడొద్దని ధైర్యం చెప్పగా దేవుడు ఆమె కన్నులు తెరచినందున ఆ కళ్ళకి ఏం కనపడుతుంది? ఇప్పుడు ఏం కనపడుతుంది? నీళ్ళ ఊట చూస్తారా? మరి ఇంతకుముందు ఎందుకు కనపడలేదండి? ఇంతకుముందు ఎలీషా పనివాడికి దేవదూతలు కనపడ్డారా? మీరు చెప్పండి, ఇంతకుముందు కనపడ్డారా? కనపడలేదు. ఎలీషా గారు ప్రార్థించిన తర్వాత కనపడ్డారు. ఇంతకుముందు నీళ్ళ ఊట వీరికి కనిపించిందా? వీరికి కన్నులు తెరవబడ్డాయి, హాగరు కన్నులు తెరవబడ్డాయి. చూడండి, మరియు దేవుడు ఆమె కన్నులు తెరచినందున ఆమె నీళ్ళ ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను. అతడు పెరిగి పెద్దవాడై అరణ్యములో కాపురు నుండి విలుకాడాయను. ఎంత బాగుందో చూడండి, గొప్పడైపోయాడు. నీళ్లు తాగి బ్రతికిపోయాడండి, చచ్చిపోవలసినాడు. నీళ్లు త్రాకపోతే బిడ్డ చచ్చిపోతాడు. మరి ఆ నీళ్లు ఈమె కన్నులు తెరవబడకపోతే కనబడతాయా అరణ్యంలో? అంటే కన్నులు తెరవబడితే మీ జీవిత విధానాన్నే దేవుడు మార్చేస్తానంటున్నారు ఈ పాఠం ద్వారా. మీరు ఒప్పుకుంటున్నారా? నా కన్నులు తెరువు నాయనా అని ఎవరనగలరు? మీ లోటుపాటులన్నీ సవరించే దేవుడు, ఉన్నతమైన స్థితిలోనికి మిమ్మల్ని నడిపించే దేవుడు ఆయన, ఇంతకు ముందు చూడని సంగతులు మీకు చూపించే దేవుడు ఆయన. చూసారా? ఆయన కన్నులు తెరిస్తే ప్రాణం నిలబడుతుంది. దేవుడు తెరిచిన కన్నులు అంతే కదా ప్రేమైన వర్గాలు. ఎన్నో ఈ పాఠం గురించిన సందర్భాలు దేవుడు నిక్షిప్తపరిచారు. బాలాకు రాజు మీదకి ఇస్రాయేలీలు, బాలాకు రాజు ఇస్రాయేల్ మీదకి యుద్ధానికి వెళ్తాడు. ఇస్రాయేళ్లతో గెలవలేరు ఎవరు. ఎందుకని? గొప్ప రాజు వాళ్ళకు ఉన్నాడనా? కాదు, దేవుడే వారికి రాజు అని నడిపిస్తున్నాడు కనుక. బిలాము కౌరు పంపుతాడు బాలాకు, 3 సార్లు పంపుతాడు. ఇంటాడు బంగారాన్నైనా ఇస్తానంటాడు, కానీ బిలాము అందుకు ఒప్పుకోడు. దేవుని ప్రార్థన చేస్తాడు, దేవా బంగారం అంటే వెళ్ళనా 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 అంటాడు. ముందు వద్దంటారు, తర్వాత వద్దంటారు, తర్వాత విసుగు చెంది వెళ్ళు. అంటే దేవునికి ఇష్టం లేని ప్రార్థన చేస్తూ ఉంటే కనుక మనకు నష్టం కలగడానికే వెళ్ళమంటాడు ఆయన, అది గుర్తుంచుకోండి. ఏమంటే పలానా విషయంలో ప్రార్థన చేస్తామని దేవుడు చెయ్యాలని చేస్తారండి, అడుగుతామండి. అది ఆయనకి ఇష్టమైతే చేయమని అడగాలి, దేవా ఇది నీకు ఇష్టమైతే చేయండి, ఇష్టం లేకపోతే చేయలేదు, మనకే మంచిది. ఆయనకి ఇష్టం ఉందో లేదో కాదు, చెయ్యండి చేయండి చేయనట్టే చేస్తారు, కానీ మన ప్రాణానికి ప్రమాదం అది. వెళ్ళనా 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 వెళతాను, డబ్బు అంటే ఆశ, సోది సొమ్ము కోసం ఆశపడుతున్నాడు. ఏమైంది బాబు? హలో 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 చూడండి, ధనం కోసం ఆశపడుతున్నాడు,
గాడిద గంత కట్టాడు, ఇద్దరు పనివాళ్ళని తీసుకున్నాడు, గబగబా వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే ఒక దేవదూత కత్తి పెట్టి చంపేయాలని చూస్తున్నాడు. పరలోకం నుంచి వచ్చాడు ఆయన దేవదూత. ఈ బిలాము చంపేయాలని చూస్తుంటే బిలాము తెలియదు వెళ్ళిపోతాడు. సంఖ్యాకాంత సంఖ్యాకాండం 22:22 అతడు వెళ్ళిచుండగా దేవుని కోపం రగులుకొనెను. యెహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచెను. అతడు తన గాడిదనెక్కి పోవుచుండగా అతని పనివారిద్దరు అతనితో కూడా ఉండిరి. యెహోవా దూత ఖడ్గము దూసి చేత పట్టుకుని త్రోవలో నిలిచినట ఎవరు చూశారు? ఏ గాడిద? ఆ గాడిద చూసింది. మరి ఈయన ఏం చూడట్లేదు. ఎందుకంటే ఈయన కన్నులు మూసుకుపోయి ధన వ్యామోహంలో. ఎవరు ఎవరు మూసేశారు? అపవాది. అపవాది కన్నులు మూస్తే ఏం కనపడరు? ఎవరు కనపడరు? దేవతతో కనపడరు. సహాయం అందదు. దేవుని సంగతులు తెలియవు. కళ్ళు ఎదురుగుండా దేవదూత కత్తితో నుంచుని చంపడానికి చూస్తుంటే ఈ గుడ్డితనంలో ఉన్నానికి ఏం తెలియదు. పైకి ప్రవక్తీనా? ప్రవక్త అయితే ఏంటి? ఎవరైతే ఏంటి? నీ కన్నులు దేవుడు తెలిస్తేనే తెలుస్తాయి ఆత్మీయ సత్యాలు, లేకపోతే నీకు తెలియవు. ఎన్నాళ్ళ నుంచి నువ్వు దేవుడిలో ఉన్నావు అన్నది కాదు ఇప్పుడు కావాల్సింది. నీ కన్నులు ఆయన తెరిచారా లేదా? దూత ఖడ్గంతో నిలుచుంటే గాడిద చూచిందట. అది త్రోవను విడిచి పొలంలోకి వెళ్ళిపోతుందట. దారి తప్పి పొలంలోకి వెళ్ళిపోతుందట. చాలా బాధ వేసేసింది దీనికి. ఏంటి నా గాడిద, ఎంత తొందరగా వెళితే అంత బంగారం వస్తుంది అనుకుంటుంటే ఇది పక్కకి వెళ్ళిపోతుంది అనుకుంటున్నాడు. దాన్ని దారిలో తీసుకొస్తున్నాడు. మరలా రెండోసారి గోడ ఇరుపక్కల గోడలు గల ద్రాక్ష తోట సందులో నిలిచేటట. ఎవరు? దేవుని దూత కత్తితో. ఇక ఎటు వెళ్ళడానికి లేదు. అప్పుడు ఏం చేసిందట? గోడ మీద పడిపోయిందట. బిలాము కాలు గోడ కదిమేసిందట. ఎంత బాధ అనుకో, కాలు గోడ కదిమితే ఎవరి కోసం? కాపాడుతుందండి గాడిద బిలాము గారిని. మళ్ళీ కొట్టేశాడు. ముందు త్రోవలో పొలంలోకి వెళ్ళిపోతే కొట్టేశాడు, ఇప్పుడు గోడ కదిమితే కాలు కొట్టేశాడు. తర్వాత యెహోవా దూత ముందు వెళ్ళచ్చు, కుడికైనను ఎడమకైనను తిరుగుటకు దారి లేని ఇరుకుచోట నిలవగా గాడిద యెహోవా దూతను చూసి బిలాముతో కూడా క్రింద కూలబడిపోయింది. గాడిద మూడు పనులు చేసింది ఏంటి చెప్పండి? ఒకటి, దారి విడిచి పొలంలోనికి వెళ్ళను. రెండు, గోడకు బిలాము గారు కాలు నదిమెను. మూడు, బిలాముగారితో పాటు కూర్చుండిపోయిందట. ఎందుకు? గాడిదకి కనబడుతున్నారు దేవుని దూత, బిలాముకి కనబడలేదు. ముందుకు సాగితే బిలాము తల ముండం వేరైపోతాయి. అది గాడిదకి తెలుసు, బిలాముకి తెలియదు. మళ్ళీ కొట్టేశాడట. కనుక బిలాము కోపం మండిపోయి చేతికర్రతో గాడిదను కొట్టెను. అప్పుడు యెహోవా గాడిదకు వాకిచ్చారట. అది అడుగుతుంది గాడిద, నీవు నన్ను మూడు సార్లు ఎందుకు కొట్టావు? ఎవరు అడుగుతున్నారు? గాడిద మాట్లాడితే ఎలా ఉంటుంది చెప్పండి మనకి? దాంతో మాట్లాడతారా? ఎప్పుడు నా జీవితంలో మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడదను, ఏంటన్న సంగతి తెలుసుకోవాలా? అది అడుగుతుంటే ఇతను సమాధానం చెప్తుంది. చూసారు ఎంత గుడ్డితనం ఇది. ఇంటికి ఏదైనా కుక్క వచ్చింది అనుకోండి, చెప్పో అనగానే పోతానులే కంగారు పడకు అందనుకోండి కుక్క, మళ్ళీ రాకే అంటారా? మరి ఏమంటారు? మళ్ళీ రాకమరి అంటారా? ఆ కుక్క పరిగెడుతుంది, దాని వెనకాల పరిగెడతాం. ఇది మాట్లాడే కుక్క అని గాడిద మాట్లాడుతుంటే సమాధానం చెప్తున్నాడండి. నా గుడ్డితనం. గాడిద మాట్లాడవేంటబ్బా అనుకోవట్లేదు. ముమ్మారు నన్ను ఎందుకు కొట్టావు, నిన్ను నేను చేశాను అని బిలాంత్ అంటే బిలాము, నువ్వు నా మీద తిరగబడ్డావు కదా, అసలు తిరగబడ్డావు కాబట్టి కర్ర కాదు కత్తి ఉంటేనా నేను చంపేద్దని అంటున్నాడు. ఈయన కత్తి విలాము చేతిలో ఉంటే ఎవరిని చంపుతాడట? కత్తి గాడి చేతులు అక్కర్లేదు, ఇప్పుడు దూత చేతిలో ఉంటే ఎవరిని చంపుతాడు ఆయన? విలాము
ఎప్పుడు కూడా చంపేస్తాను రోయ్ అనేవాడు ఎవడో తెలుసా? ఎవరు నీకు తెలుసు? చావుకు సిద్ధంగా ఉన్నాడని మాట్లాడాయి. నాదో పెట్టుకుని మామూలు చంపేస్తానంటాడు, వీడు వెళ్ళిపోతాడు ముందు. చంపేస్తానంటున్నాడు, ఇతనికి చావు ఎదురు చూస్తుంది. చూడండి, అందుకు గాడిద, నీ దాన్నది మొదలుకుని నేటి వరకు నీ వెక్కుచూ వచ్చిన గాడిదను కానా నేను ఎప్పుడైనా నీకు ఇట్లా చేసి చేయట కద్దా అని బిలాముతో అనను. అతడు లేదని గాడిద ప్రశ్నిస్తుంటే బిలాము సమాధానం చెప్తున్నాడు, బిలాము అడుగుతుంటే గాడిద సమాధానం చెప్తుంది. ఎంత బాగుందో చూడండి. ఈ మనిషికి గాడిద మాట్లాడటం ఏంటన్న ఆలోచన లేదు. ముందు మనమైతే మన చూడలేం కదా, గాడిదని అక్కడ పెట్టి పారిపోతాం. నా గాడిద మాట్లాడుతుంది బాబు, ఎప్పుడు మాట్లాడలేదు. ఈయనకి అలాంటి బెదిరేం లేదు, చక్కగా మాట్లాడుతున్నాడు. ఎలాగైనా సరే ఈ గాడిద మాట్లాడినా తుమ్మినా దగ్గినా మొత్తానికి ఈ గాడిని తీసుకుని ఎక్కడికి వెళ్ళాలి? బంగారం సంపాదించుకోవడానికి వెళ్ళాలి. ఇదే నా అంబిషన్. అందుకే తొందరపడుతున్నాడు. అంతలో యెహోవా ఆ పాయింట్కి వస్తే మనం చదువుతున్నాం, బిలాము కన్నులను దేవుడు తెరచెను గనుక దూసిన ఖడ్గము చేతబట్టుకుని త్రోవలో నిలుచున్న యెహోవా దూతను అతడు చూచి తల వంచి సాష్టాంగ నమస్కారం చేశాడు. సాష్టాంగ నమస్కారం చేశాడు తల వంచి. ఎవరికి? ఎవరు? బిలాము. దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న దూత బిలాముకి ఎప్పుడు కనబడింది మీరు చెప్పండి? అంటే ప్రమాదాలు ఉన్నాయన్న సంగతి మనకు ఎప్పుడు తెలుస్తా చెప్పండి? లేకపోతే మన బ్రతుకంతా ఆయన మన కన్నులను తెరిస్తేనే ఉంది, సవ్యంగా సాగుతుంది. లేకపోతే చాలా శ్రమ, చాలా వేదన, చాలా భయాందోళన. మన బ్రతుకు బ్రతికే కాదు, ఎందుకు బ్రతుకుతున్నామో అర్థం తెలీదు. దేవుడు కన్నులు తెరిస్తే మనకు అన్నీ అర్థమవుతుంటాయి. దేవుడు కన్నులు తెరిస్తే ఎలీషా పనివాడికి దేవదూతల సమూహాలు కనబడుతున్నాయి అగ్నిరథాల గుర్రాలతో. దేవుడు కన్నులు తెరిస్తే హాగరుకు నీళ్ల ఊట కనబడుతుంది ప్రాణం నిలబెట్టుకోవడానికి. దేవుడు కన్నులు తెరిస్తే బిలాముకు ముందున్న మరణం తెలుస్తుంది, దేవదూత ఖడ్గంతో నిలబడ్డాడు. మరి మీకు నాకు దేవుడు కన్నులు తెరిస్తే మన జీవితం ఎంత గొప్పగా ఉంటుంది ప్రేమిన వాళ్ళ. అందుకే బిలాము గారు ఏమంటాడు తెలుసండి, ఇస్రాయేలును శపించడానికి వెళ్ళినప్పుడు ఈయనకి ఇదే గుర్తొస్తుంటుంది, నా కన్నులు దేవుడు తెరిచాడు, నా కన్నులు దేవుడు తెరిచాడు, కన్నులు తెరిచిన వాడు చెప్తున్న దేవోక్తి అంటుంటాడు ఆయన. 24వ అధ్యాయము 4వ వచనం, దేవవాక్కులను వినిన వాని వార్త. 3వ వచనంలో కూడా చూద్దామండి, గనుక అతడు ఉపమాన రీతిగా ఇట్లను బయోరు కుమారుని బిలామునికి వచ్చిన దేవోక్తి కన్నులు తెరిచిన వానికి వచ్చిన. తర్వాత 4వ వచనం, దేవవాక్కులను వినిన వాని వార్త, అతడు పరవశుడే కన్నులు తెరిచిన వాడే సర్వశక్తిని దర్శనం పొందాడు. 5వ వచనం, యాకోబు నీ గుడారము ఇస్రాయేలు నివాస స్థలము ఎంతో రమ్యమైనవి, వాగుల వలెవి వ్యాపించి ఉన్నవి, నదీ తీరములందల తోట వలన యెహోవా నాటి నగర చెట్ల వలను. కన్నులు తెరుచుకున్నవాడు చెప్తున్న మాటలండి. ఎవరిని శపించడానికి వెళ్ళాడు వాళ్ళని పొగుడుతున్నాడు. కన్నులు తెరుచుకుంటే మనకు నచ్చింది మనం చెయ్యం, దేవునికి ఇష్టమైన పని మనం చేస్తాం. మనకు నచ్చింది మనం చెయ్యం, దేవునికి ఇష్టమైన కార్యం ఎవరు చేస్తారు చెప్పండి మీరు? కన్నులు దేవుని వలన తెరవబడిన వారైతే దేవునికి ఇష్టమైన కార్యాలు చేస్తారు. మీ కన్నులు దేవుడు తెరవకపోతే అపవాది తెరుస్తాడు, మీరు పాపపు కార్యాలను వెళ్ళిపోతారు అంతే. ప్రతి భక్తి పరుని జీవితంలో కూడా ఇదే జరుగుతుంది. తెరిస్తే నీ కన్నులు దేవుడైనా తెరుచుండాలి నీ జీవితం బాగుపడడానికి, లేదా అపవాదైనా తెరుచుండాలి నిన్ను పాపంలో నెట్టివేయడానికి. రెండు జరుగుతాయి. అయితే దేవుడే మన కన్నులు తెరిస్తే ఆధ్యాత్మికంగా ఎదుగుతాం, బలం పొందుకుంటాం, పుచ్చుకుంటాం. ఆయన కృప మనకు తోడుగా ఉంటుంది, ఆయన మన ప్రార్థన వింటారు, మనకు అనేక విషయాలు సహాయం చేస్తారు. ఇది కన్నులు తెరిచిన వారి జీవితం. దేవుడు ఎవరి కన్నులు అయితే తెరుస్తారో వారి జీవితం ఎలా ఉంటుంది చూసారా? 15వ వచనం, ఉపమాన రీతిగా ఇట్లను బయోరు కుమారుడైన బిలామునకు వచ్చిన దేవోక్తి కన్నులు తెరిచిన వానికి వచ్చిన. దేవుడు కన్నులు తెరవగా మాట్లాడుతున్నాడట ఆయన వార్త. 16వ వచనం,
దేవవాక్కులను వినిన వాని వార్త, మహోన్నతిని విద్యనెరిగిన వాని వార్త, అతడు పరవశుడే కన్నులు తెరిచిన వాడే సర్వశక్తిని దర్శనం పొందాడు. కన్నులు కన్నులు కన్నులు, నా కన్నులు తెరిచాడు దేవుడు అంటున్నాడు ఆయన బిలాము గారు. ఈ లోకంలో పాపం విస్తరిస్తున్నా నీ కంటికి కనబడకుండా దేవుని నీతి నీ కళ్ళ ముందు కనబడుతుందంటే దేవుడు నీ కన్నులు తెరిచారు. నీ మార్గం పక్కకి తొలగిపోకుండా దేవుళ్ళు ఉన్నతంగా నడుస్తుందంటే దేవుడు నీ కన్నులు తెరిచారు. మన జీవితం భక్తి మార్గంలో ముందుకు సాగుతుందంటే దేవుడు మన కన్నులు తెరిచారు. ప్రేమని వల్ల చెడేది మన జీవితంలో కనబడడానికి వీలేదు. కనబడుతుందంటే అపవాది మన కళ్ళను మూస్తున్నాడు. వాడి భాషలో లోక విషయంలో కళ్ళు తెరుస్తున్నాడు. అలా మనం జీవించకూడదు. మన బిడ్డలు ఎక్కడ కళ్ళు తెరుస్తున్నారు? కళ్ళు తెరిచిన వెంటనే ఏం చేస్తున్నారు? మా ఇంటికాడ ఒక యవనస్థిరాలు ఉందండి, ఆ ఇంట్లో అందరికంటే ముందు ఆ పాపే లెగుస్తుంది. ఏం చేస్తుంది అబ్బా అంటే మా నాకంటే ముందు లెగుస్తుంది. అంటే నేను బయటకు రాను కదా, నేను బయటకు వచ్చేసరికి పాప మా అమ్మాయి లేచి ఉంటుంది. లేచి డోర్ తీసుకుని అలా వచ్చి అలా కూర్చుని ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది, గంట సేపు ఉంటుంది, కళ్ళు నలుపుకుంటుంది, అలా ఎవరు నలుతుంటే చూస్తుంటుంది, కూర్చుని లేవలేకపోతుంటుంది. మరి మీ పిల్లలు కన్నులు తెరవగానే చూడాల్సింది దేవుని దర్శనం, దేవుని వాక్కు. కన్నులు తెరవగానే ఆయన దర్శించాలి, లేకపోతే మీ వాళ్ళు వాళ్ళకంటే దారుణంగా తయారవుతారు. ఉదయాన్నే లేపాలి, దేవుని పాదాల దగ్గరకు వచ్చి పెట్టాలి. షటప్, నోరుపై మాట్లాడి చీరేస్తాం, జాగ్రత్త, నాటకాలు కడుతున్నావు దేవుని దగ్గర, నువ్వు కూర్చో, వంగడదీయాలి కాళ్ళు. మీరు కాస్త లూజ్ ఇచ్చారంటే మీ బిడ్డల భవిష్యత్తును కోల్పోతారు. ఏ తల్లి తర్వాత ఏడుస్తుంది తెలుసా? పిల్లల విషయంలో సరిగ్గా దేవునికి అప్పగించలేని తల్లి తర్వాత ఎక్కెక్కి ఏడుస్తుంది. నేనే లోకం ఇచ్చాను నా బిడ్డలకి, వాళ్ళందుకే దేవుని దగ్గర సరిగ్గా పెరిగే వారు కాదు, అందుకే ఈరోజు ఇలా తగలబడ్డారు. ఒక తండ్రి ఏడ్చిన సందర్భాన్ని చెప్పాను, కూతురు జీవితం బాగాలేదంట, ఈ తండ్రి భక్తి సరిగ్గా లేదు, అది కారణం. బిడ్డలకి మీరు ఎలాంటి త్రోవ చూపిస్తే ఆ త్రోవలోనే ముందుకెళ్ళిపోతారు. దేవుని కృప వారికి తోడుగా ఉండాలి అంటే ఖచ్చితంగా వారిని దైవ దర్శనం పొందే విధంగా, ఆ కన్నులు దేవుని చూచే విధంగా దేవుని పాదాల దగ్గర తీసుకురావాలి. నిద్రపోయిన తర్వాత అపవాది వారి హృదయాన్ని తిప్పేస్తుంటాడు. అంటే నిద్రపోవడానికి ముందు ప్రార్థన చేయించి నిద్రకొచ్చాలి. నిద్ర లేవగానే ప్రార్థన చేయించి వాక్యం చదివించాలి. ఇలా ఎవరైతే చేయరో మీరు మంచి తల్లులు కాదు. రేపు ఉదయం మీ పిల్లలే మిమ్మల్ని చాలా తిట్లు తిడతారు, చాలా బాధపడతారు. మీరు తర్వాత నువ్వేనాడైనా నన్ను బైబిల్ చదివించావా, అలా చదివిస్తే నా జీవితం ఇలా పాడవుతుందంటే చాలు, చావడానికి పెద్ద కారణాలు అక్కర్లేదు మనకి. మనం కూర్చొని వారిని కూర్చోబెట్టి ఈ పని చేయించాలి. ప్రేమ వల్ల యోగ చేయించాలి, అలా మనం చేయించాలి. కన్నులు తెరిచిన వాని దేవోక్తి. అపవాది కన్నులను మూస్తున్నాడు, లోక విషయంలో తెరుస్తున్నాడు, దేవుని విషయంలో మూస్తున్నాడు. ఇక దేవుని స్వార్థ ప్రకాశం వారికి ప్రకాశించదు. దేవుడు అర్థం కాదు ఎప్పటికీ. కన్నులు మూయబడిన వారు ఎవరైనా ఉంటే ఇక్కడ ఒకవేళ మీకు దేవుడి గురించి ఎంత చెప్పినా మీకు అర్థం కాదని చెప్తున్నాను నేను. ఏమండి, ఎందుకంటే ఎంత విన్నా సరే నాలో మార్పు రావట్లేదు, నా ప్రార్థన మారటం లేదు, నేను ఎందుకు దేవుడు ఉండలేకపోతున్నాను? అమ్మా, నీ కన్నులు నా అపవాది మూసేశాడమ్మా, నీ కన్నులు మూసేశాడు. నీకు దేవుడి విషయంలో ఎంత విన్నా నీకు అర్థం కాదు, అయిపోయింది. వాడు దేవుని సంగతుల విషయంలో నీ కన్నులు మూస్తాడు. లోక విషయంలో అలాగనే ఎన్ని తిట్లో ఎన్ని గొడవలో అన్నిట్లో మనం ఉంటాం. మనకెంత ఏదైనా జరిగిందంటే చాలా రమచ్చేసేస్తాం. మరి దేవుని విషయంలో కన్నులు మూతలు పడిపోయినాయి అన్నమాట. చాలా ప్రమాదంలో ఉన్నాం మనం. ఒకనాడు పౌలుగా మార్పు చెందకముందు సౌలు కన్నులు మూతలు పడిపోయిన వాడే, అపవాది చేత కన్నులు మూతలు పడిపోయి యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా నడవడం మొదలుపెట్టాడు. క్రీస్తును దేవుడు అన్న వారిని చిత్రహింసలు పెట్టి చంపేసేవాడు, చాలా మారణకాండ సృష్టించేవాడు.
ఈడ్చుకుని వెళ్ళిపోయేవాడు, గుర్రాన్ని కట్టుకుని ఈడ్చుకుని వెళ్ళిపోయేవాడు, చచ్చిపోయేదాకా లాక్కి వెళ్ళిపోయేవాడు. ఎవరైనా యేసుకృష్ణ దేవుడు అన్నారంటే అంత దుర్మార్గుడు. దమస్కులో ఉన్న క్రైస్తవులను పట్టుకోవడానికి వెళుతుంటే యేసుక్రీస్తు వారి చేత పట్టబడ్డాడు. ఆ పాపపు స్థితిలో నుంచి ఆ వెలుగును చూసేసరికి కన్నులు మూతబడిపోయినాయి. అది నీ యథార్థ స్థితి, అది నీ యథార్థ స్థితి. కన్నులు మూతలు పడిపోయినాయి, చూడలేకపోయాడని వెలుగుని. పాపంలో ఉన్నవాడు దేవుని ప్రకాశాన్ని చూడలేడు, చూస్తే తట్టుకోలేడు, గుడ్డివాడైపోతాడు. గుడ్డివాడైపోయాడు సౌలు. దమస్కుకు నడిపించబడుతున్నాడు. చూద్దాం సందర్భం ఒకసారి. అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయం. అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయము. ఎనిమిది 9 వచనాలు. అతడు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినా ఏమీ చూడలేకపోయిన కనుక వారు అతను చేయబట్టుకున్న దమస్కులోనికి నడిపించిరి. చూపు లేకుండా ఉన్నాడట 3 రోజులైనా. కన్నులకు గుడ్డితనం వచ్చేసింది ప్రేమ వల్ల. తర్వాత యేసుక్రీస్తు ప్రభువు వారు అననీయను దర్శించి అననీయను పంపిస్తారు. పంపించినప్పుడు అతడు వచ్చి ప్రార్థన చేస్తాడు. 17వ వచనం. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీ కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపియున్నాడని చెప్పను. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మం పొందను. తర్వాత ఆహారం పుచ్చుకుని, అంటే చాలామంది చూడండి, బాప్తిస్మం పొందాలి, నువ్వు పొందాలి అని దేవుడు గద్దించినప్పుడు కూడా పట్టించుకునేవారు గుడ్డితనంలో ఉన్నారన్నమాట. చెల్లి ఇందాక తల్లిదండ్రులు తీసుకొచ్చి మాట్లాడుతుంది, చెల్లి రాత్రి విన్న వర్తమానానికి, అన్నయ్య నేను బాప్తిస్మం పొందాలనుకుంటున్నాను అని. అంటే చూడండి, దేవుడు హృదయాన్ని తాకారన్నమాట. చూసారు, అనుభవం అందరికీ రాదు, ఇంకా చాలామంది ఉంటారు వారికి రాదు. ఇది ఎందుకు తెలుసా? గుడ్డితనం. అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా ప్రేమిన వల్లరా? నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పిన అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటి అలాగే దృష్టి కలిగి లేచి బాప్తిస్మం. దృష్టి కలిగితే నువ్వు లేచి బాప్తిస్మం పొందుతావు. దేవుడు నీ కన్నులు తెరుస్తాడు. మరి బాప్తిస్మం పొందకపోతే మళ్ళీ నీ కళ్ళు మూతలు పడతాయి. కన్నులు తెరుస్తారు దేవుడు. చూడండి, మన కన్నులు తెరిచాడు ఆయన. మన జీవితంలో మార్పు వస్తుందా? రావాలి. ఇదివరకెన్నడు చూడని మహాదివ్య మహిమకు సంబంధించిన ఎన్నో సంగతులను మన నేత్రాలు చూడాలి. లోకంలో దేవుని గురించిన అనుభవాలు కలిగి మనం ఉండాలి. మన చూపు ఎప్పుడు నిదానంగా ఉండాలి. పక్క త్రోవు తొలగిపోకూడదు. తప్పిపోవడం పెద్ద గొప్ప విషయం కాదు ప్రేమిన వల్ల. తప్పిపోవడం పెద్ద గొప్ప విషయం ఏముంది? నిలబడటం చాలా కష్టం. ఒక గోడ కట్టడం కష్టం. ఎట్టుక పేరుస్తుండాలి. పడబడటం ఒక తోపు తెస్తే పడిపోతుంది. అది కష్టమైన పని కాదు. మీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడం చాలా కష్టం. రోజు పవిత్రతలోనికి వస్తూ మీరు ముందుకు సాగాల్సిన వారు ఏంటారు దేవుణ్ణి. పడగొట్టుకోవటం ఒక్క చూపు చాలు మీ జీవితం నాశనం అవడానికి. అది గొప్ప విషయం కాదు. కన్నులు తెరవగా దేవుడు మీ జీవితాన్ని కట్టుకోవడానికి ప్రయత్నించాలి. కన్నులు తెరిచాడు దేవుడు. ఎవరి? పౌలు గారివి. ఇప్పుడు పౌలు గారు కన్నులు ఎందుకు తెరిచాడు? అయినా మన కన్నులు ఎందుకు తెరిచాడో మనకు తెలుసా? తెలిస్తే పౌలు గారు కన్నులు ఎందుకు తెరిచాడో కూడా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు లేదా పౌలు గారు కన్నులు ఎందుకు తెరిచాడో మనకు తెలిస్తే మన కన్నులను దేవుడు ఎందుకు తెరుస్తున్నారో అర్థమవుతుంది. అంటే దేవుడు తెరిచిన కన్నులు ఎందుకంటే దేవుడికి పని ఉన్నందుకు. అంతే. ఏంటి పని? అపొస్తలుల కార్యములు 26వ అధ్యాయం. అపొస్తలుల కార్యము 26వ అధ్యాయం. పౌలు గారు సాక్ష్యమిస్తున్నారు.
13 వచనం చూద్దామండి. సాక్ష్యం చెప్తున్నాను, నా జీవితంలో ఏం జరిగిందో తెలుసా రాజా? రాజా మధ్యాహ్నమందు నా చుట్టూ, నాతో కూడా వచ్చిన వారి చుట్టూ ఆకాశంలో సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించిన చూచి తిని మేమందరము నేలబడినప్పుడు, సౌలా సౌలా నన్ను ఎందుకు హింసించుచున్నావు? మునికోలకు ఎదురుతనుట నీకు కష్టమని హెబ్రి భాషలో ఒక స్వరం పలుకుట వింటిని. అప్పుడు నేను, ప్రభువా నీవెవడమని నన్ను అడుగగా, ప్రభు నేను నీవు హింసించుచున్న యేసును నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గురించి, నేను నీకు కనబడబో సంగతిని గురించి, నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకే కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదమును మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడుతాను. వారు కారణం చెప్తున్నారండి, దేవుడు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారంలో నుండి దేవుని వైపుకు నువ్వు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాపక్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరచుటకే. దేనికండి? వారు పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యం పొందినట్లు నా యందలి విశ్వాసం చేత పాపక్షమాపణ, ఒకటి పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యం పొందినట్లు, అంటే పరలోకం పొందినట్లు. ఈ భూమి మీద ఉండగా మనిషి పాపాన్ని విడిచి పరిశుద్ధపరచబడినట్లు, ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోగా పరలోకపు స్వాస్థ్యాన్ని పొందుకున్నట్లుగా వారి కన్నులు తెరవాలి. కన్నులు ఎందుకు తెరవబడాలి? ఈ భూమి మీద మీ బ్రతుకులు పరిశుద్ధంగా బ్రతకడానికి, అలా బ్రతికి మరణించి పరలోకాన్ని పొందడానికి కన్నులు తెరవాలి. మన కన్నులను దేవుడు తెరవాలి. అలా వారి కన్నులు తెరచుటకే నిన్ను వారి అద్దకు పంపెదనని చెప్తున్నారు దేవుడు. పంపెదనం పౌలు గారిని అందుకోసం దేవుడు ఏర్పరచుకునే కన్నులు తెరిస్తే, మిమ్మల్ని నన్ను ఊరికినే ఏర్పరచుకుని కన్నులు తెరిచాడా? ఏ పని లేదా? పాపపు మార్గంలో కొట్టుమిట్టాడుతున్న ప్రజలు పరిశుద్ధంగా జీవించడానికి మనల్ని కోరుకుంటున్నాడు ఆయన, మనల్నే కోరుకుంటున్నాడు. వారు పరలోక స్వాస్థ్యాన్ని పొందడానికి మనల్ని ఏర్పరచుకుంటున్నాడు ఆయన. గతించిన జీవితం ఏదో గతించిపోయింది, దాన్ని వదిలేయండి. ఇంకా పాపాలు జ్ఞాపకం చేసుకోవద్దు. ఇక మీదట దేవుడు మన కన్నులు తెరిచి మనల్ని నడిపిస్తున్నది ఎందుకో తెలుసా? అనేక మంది కన్నులు తెరవబడడానికి. ఈ లోకంలో ఈ పాపిష్ట బ్రతుకులో పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవించడానికి, పరలోకపు స్వాస్థ్యాన్ని పొందడానికి కన్నులు తెరుస్తారు దేవుడు. ఎవరిని బట్టి? పౌలు గారిని బట్టట, మిమ్మల్ని బట్టి కూడా, నన్ను బట్టి కూడా అనేక నేత్రాలు తెరవబడడానికి సిద్ధంగా ఉన్నాయి దేవుని చేత. మిమ్మల్ని బట్టి, నన్ను బట్టి దేవునికి అవకాశం ఇద్దామా? మీ కన్నులు తెరుచుకున్నారా? అలా తెరవబడిన కన్నులు గలవారే దేవుని చిత్తాన్ని జరిగించేవారుగా మీరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, మా కన్న తండ్రి అయిన దేవ, మా ప్రభువ, మా రాజా, మీ కృపకై వందనాలయ్యా. ఎంత గణుడు తండ్రి, ఎంత గొప్పవాడు అయ్యా. అల్పు లేని వాళ్ళు లోకంలో ఎందుకు కోరుకున్నావు తండ్రి? మా కన్నులు ఎందుకు తెరిచావు తండ్రి? ఈ ఆత్మీయమైన సత్యాలు మాకు మాత్రమే ఎందుకు కనబడుతున్నాయి తండ్రి? మా ఇరుగు పొరుగు వారు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు తండ్రి? మా కన్నులు తెరవబడ్డాయి, వారి కన్నులు మూయబడ్డాయి. కన్నులు తెరచిన వారు తండ్రి, మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారయ్యా. ఎందుకు తెరిచారయ్యా కన్నులు? ఈ లోకంలో పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవించడానికి, పరలోక స్వాస్థ్యాన్ని పొందడానికి. తమరు కృప చూపి మాయడల చేసిన మేలుకే మీకు కృతజ్ఞతలు సమర్పించుకుంటూ, సమస్త మహిమ ఘనత ప్రభావము మీకు ఆరోపిస్తూ, యేసుక్రీస్తు ప్రభు పరిటి ప్రార్థన విజ్ఞాపన అడిగి పొందుకొని చున్నాము పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి.